అంటే తిరిగి నేటి దినాన విలువైన మీ మాటను ఆలోచించుటకు మేమంతా సిద్ధపడ్డాం. మొదటి సందేశంగా మంచి మాటలు వినిపించారు. తిరిగి మరిన్ని సంగతులు నేర్చుకోవడానికి మీ పిల్లలంతా కూర్చున్నారు. మీ పిల్లలకు మనోనేత్రాలు వెలిగించండి. ప్రతి మాటను అర్థం చేసుకొని స్వీకరించే మంచి మనసును దయచేయండి. సమాజంలో ఏవి అసత్యంగా చెప్పబడుతున్నాయో ప్రతిదాని వెనుకున్న సత్యమును గ్రహించిన వారమై సత్య సంబంధులుగా ఈ లోకమందు బ్రతుకున్నట్లు అనేకులను సత్యమందు ప్రతిష్ఠించగలుగునట్లు మంచి పనివారుగా మమ్మను తీర్చిదిద్దామని యేసుక్రీస్తు పవిత్ర నామమునై ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లలారా, దర్శన దేవుడు నిజమా అనే అంశంతో 3 దినాలు దేవుని దివ్య వాక్కులు ఆలోచించే ఒక అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది. విజయవాడ, మంగళగిరి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మరి వాతావరణం సరిగా లేక వర్షంతో నిండి ఉండగా మీ ప్రాంతంలో ఈ మహాసభ జరుగుతున్న ఈ స్థలంలో వర్షం లేకపోవడం నిజంగా దేవుడు మనల్ని కనికరించాడు అని చెప్పక తప్పదు. గత వేసవి కాలంలో సుమారు 500 మంది వడదెబ్బకు చచ్చిపోయారు. 500 మంది, అది కూడా ఒక వారం రోజుల్లో 500 మంది రాష్ట్రవ్యాప్తంగా చచ్చిపోవడం. ఒకప్పుడు 20-30 ఏళ్ల క్రితం ఊరిలో ఒక శవం లేచింది అంటే, ఒక మనిషి మరణించాడు అంటే ఊరంతా భయం కలిగి ఉండేది. కనీసం 10 రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ ఏంటి జీవితాలు, అందరం మరణంలోనికి వెళ్ళిపోవలసిందేనా, ఎంత ఆలోచించినా ఈ జీవితం ఇలాగ ముగిసిపోవలసిందేనా, ఇక ఈ జీవితం ఏమీ లేదు, దేవుడే దిక్కు అన్న ఆలోచనల్లోనికి కనీసం వెళ్ళగలిగేవాళ్ళు, కనీసం కొన్నాళ్ల పాటు ఆ ఆలోచనల్లో ఉండగలిగేవాళ్ళు. కానీ ఈరోజు 4-5 రోజుల వ్యవధిలోనే 500 మంది చచ్చిపోయారంటే సమాజం ఆలోచించటం లేదంటే నిజంగా ఆశ్చర్యం ఇస్తుంది. అలాగని కేవలం వడదెబ్బ వల్లనే చచ్చిపోతున్నారా? కాదు, రోగాలతో కొందరు, రోడ్డు ప్రమాదాలతో కొందరు, ఆ తర్వాత అనుకోకుండా జరుగుతున్న విద్యుత్ ఘాతం, తర్వాత ఉన్నట్టుండి వస్తున్న వర్షాల మధ్య పిడుగుపాటు, ఇలా ఎంతోమంది ఇవన్నీ లెక్కలు కట్టగలిగితే వేల సంఖ్యలో ఈ మరణాలన్నింటినీ లెక్కగట్టగలిగితే వేల సంఖ్యలో మనుషులు చచ్చిపోతున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఏదో వడగాల్పులకు చచ్చిపోయిన వాళ్ళు 500 మంది, మరి మిగిలిన కారణాల చేత చచ్చిపోయిన వాళ్ళని లెక్క చూసుకుంటే ఎందుకు దేవుడు ఈ చివరి కాలంలో మనుషులను పూర్తి ఆయుష్కాలంతో బ్రతకనివ్వడం లేదని ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. మనుషులను అతి త్వరగా మరి బ్రతుకును ముగించేస్తున్నాడన్న విషయం మాత్రం అవగాహనకు వస్తుంది. ఇలానే మాట ఎందుకు చెప్పారంటే, వడగాల్పులలో చచ్చిపోయిన వారిలో మనం లేము, గుర్తుపెట్టుకోండి. పిడుగుబాటు వలన నిన్ననే వెంగడాయపాలెంలో 5 చచ్చిపోయారు, గుంటూరులో కొందరు చచ్చిపోయారు, ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఎందరో చచ్చిపోయారు. వడగాల్పుల చావులో మనం లేం, పిడుగుబాటు చావులో మనం లేం, రోడ్డు ప్రమాదాల చావులో మనం ఇంకా చావలేదు, రోగాల బారిన పడి చావలేదు. ఇంకా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడంటే, ఇంకా మనం బ్రతుకున్నామంటే బహుశా మారడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వాలనుకున్నాడు. మిగిలిన వారికంటే మనకు మరో అవకాశం ఇవ్వాలనుకున్నాడు.
ఎందుకు ఏమిటని కారణాలలోనికి వెళ్లకుండా దేవుడు బ్రతుకునిచ్చాడు, అదొక్కటి చాలు. ఈ బ్రతుకుని ఆయన జ్ఞానం నేర్చుకొని ఆయన కోసం బ్రతకడానికి ఉపయోగించాలి. ప్రియులరా, మంచి సంగతులు నేనటి నుంచి మనం వింటున్నాం. ఒక మంచి మాట, మహానుభావుడు ప్రవక్త, ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త ఏఎస్కేల్ గారు తను వ్రాసిన పుస్తకంలో ఒక మంచి మాట ప్రస్తావించాడు. 7వ అధ్యాయం ఏఎస్కేల్ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. ఏఎస్కేల్ గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్తగా మీరు వినాలి. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం. ఇదిగో వడదెబ్బకు 500 మంది చచ్చిపోయారని ఈ వార్త, ఈ సమాచారం టీవీ ఛానల్లో రావడంతోనే వెనకనే మరో సమాచారం వస్తుందట, ఏమని, పిడుగుపాటుకు కొంతమంది చచ్చిపోయారని. నాశనం వెంబడి నాశనమా? అంతకుముందు ఒక కారణంతో చచ్చిపోయారు, ఇప్పుడు ఒక కారణంతో చచ్చిపోతున్నారు, రేపు మరో కారణంతో చచ్చిపోతారు. మనుషులకి నాశనం వెంబడి నాశనం వచ్చేస్తుందట. దేవుని మాట నిజం కాదా, అబద్ధమా? చూశారా, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ఏదో ఒక కారణంతో మనం కూడా పోవడం ఖాయం. ఏ పోయిన వాళ్ళకంటే మనం ఏంటి గొప్ప? పోయిన వాళ్ళు మనకంటే ఏంటి తక్కువ? దేవుడికి వీరు వారు అన్న తేడా ఏం లేదు. నాశనం వెంబడి నాశనం, దేవుడు నాశనం వెంబడి నాశనం పంపిస్తున్నాడు. ఇదిగో పోయారు అని సమాచారం వెంబడి సమాచారం ప్రకటిస్తూనే ఉన్నారు. ఇంతమంది పోయారు, అంతమంది పోయారు, 200 మంది పోయారు. దేశాల మధ్య ఒక ఆంధ్రప్రదేశ్లోనే 200 మంది చచ్చిపోయారన్న వార్తలు వస్తే ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఎలాగూ పెట్టల్లా రాలిపోతున్నారో మీరు ఆలోచించాలి. కనుక ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి? నాశనం వెంబడి నాశనం కలుగుతుంది, సమాచారం వెంబడి సమాచారం వస్తూనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆనాటి ప్రజలు ఏం చేస్తున్నారు, ఈనాటి ప్రజలు ఏం చేస్తున్నారు, దేవుడు రాయిస్తున్నాడు చూడండి. వారు చదవండి వచనాన్ని. నాశనం వెంబడి నాశనం కలుగుతున్నది, సమాచారం వెంబడి సమాచారం వస్తున్నది, వారు ప్రవక్త యొక్క దర్శనం కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి అన్నాడు. ఇలా ఎందుకు జరుగుతుంది అని దర్శనం కోసం ఎదురు చూస్తున్నారట ఎవరు? యాజకులు, ప్రవక్తలు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ధర్మశాస్త్రాన్ని చదవవలసిన వాళ్ళు దేనికోసం ఆలోచిస్తున్నారట? దర్శనం కోసం. ఈరోజు సమాజంలో కూడా నాశనం వెంబడి నాశనం కలుగుతుంది, మనుషుల పరిస్థితులు బాగోలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అన్న సంగతి ఇదిగో వాక్యాన్ని బట్టి చెప్పగలగాలి. దేవుడు దేనినైనా, ఏ విషయాన్నైనా, ఎలాంటి విషయాన్నైనా, అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, శిక్ష కావచ్చు, మేలు కావచ్చు, దీవెన కావచ్చు, శాపం కావచ్చు, మనుషుల భవిష్యత్తు కావచ్చు, గతం కావచ్చు, ప్రతి దానిని లేఖనాలలో వ్రాసి ఉంచుతాడు. యాజకుడు అనబడినవాడు, లేదా ప్రవక్త అనబడినవాడు, లేదా దేవుని సేవకుడు అనబడినవాడు ముందు ఆ ధర్మశాస్త్రాన్ని లేదా దేవుని వాక్యాన్ని పరిశోధించాలి, అందులో జ్ఞాని కావాలి. కానీ జరగబోయేది లేదా జరుగుతున్నది లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఏం జరుగుతుంది అని వాక్యాన్ని బట్టి అంచనా వేయలేకపోతున్నారట. కానీ ఏం చేస్తున్నారట? దర్శనం కోసం ఎదురు చూస్తున్నారట. ఆ మాట చదవండి, మళ్ళీ చదవండి. వారు ప్రవక్త యొక్క దర్శనం కొరకు విచారణ చేయుదురు కానీ ధర్మశాస్త్ర దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు కానీ ధర్మశాస్త్ర జ్ఞానులు మాత్రం అవడం లేదట. దర్శనం కోసం చూస్తున్నారు కానీ ధర్మశాస్త్రంలో జ్ఞానం సంపాదించటం లేదట.
అంటే ఇంతకీ దేవుడి మాట అంటున్నాడంటే దర్శనం కోసం ఎదురు చూడమంటున్నాడా, ధర్మశాస్త్రంలో జ్ఞానం సంపాదించండి అంటున్నాడా, ఏమంటున్నాడు? ధర్మశాస్త్రంలో జ్ఞానం సంపాదించటం అవసరం అంటున్నాడా, దర్శనం కోసం ఎదురు చూడటం అవసరం అంటున్నాడు, ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం అందు జ్ఞానం సంపాదించటం. కానీ ఈరోజు అనేక మంది వ్రాయబడిన వాక్యంలో అనుభవం సాధించాలని ఆలోచించటం లేదు, దేవుడు దర్శనం ఇస్తాడు కదా అని ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించిన చాలామంది చాలా తప్పులు ప్రకటించారండి. ఉదాహరణకు 2000 సంవత్సరానికి అంతం యుగాంతమైపోతుంది, ఈ ప్రపంచం అంతమైపోతుంది, విశ్వం వినాశనం అయిపోతుంది, యేసుక్రీస్తు వచ్చేస్తాడు అని అమెరికాలో ఒక ఆయన ప్రకటించాడండి, చర్చి ఫాదర్. జాగ్రత్తగా వినాలి, 2000 సంవత్సరంలో యేసుక్రీస్తు వస్తున్నాడు, యుగాంతం అయిపోతుంది, ఈ ప్రపంచం వినాశనం అయిపోతుందని ఒక చర్చి ఫాదర్ అమెరికాలో ప్రకటించాడు. ఎలాగో ప్రకటించాడు అంటే, నాకు దర్శనం వచ్చింది అన్నాడు. నాకు దర్శనం వచ్చింది. మీ అందరికీ తెలుసు ఇది 2013వ సంవత్సరం. అంటే యుగాంతం జరుగుతుందని అతను చెప్పిన ఆ డేట్ దాటి 13 ఏళ్ళు గడిచాయి. ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 13 ఏళ్ళు గడిచాయి. మరి అతను చెప్పిన దర్శనం ఎందుకు జరగలేదు ఆలోచించండి. దేవుడిచ్చిన వాక్యాన్ని ప్రక్కన పెట్టి దేనికోసం ఎదురు చూశాడన్నమాట? దర్శనం కోసం. నిజంగా దర్శనం దేవుడిచ్చుంటే దేవుడు అబద్ధం చెప్తాడా? నిజంగా దేవుడు దర్శనంలో అతనికి చెప్పుంటే అది జరగకుండా మానేస్తుందా? ఆలోచించండి ఒకసారి. అంటే ఎక్కడ తేడా జరిగింది? దాని అర్థం ఏంటన్నమాట, దేవుడు ప్రతి మనిషికి వాక్యాన్ని ఇచ్చేశాడు స్థిరమది. రాత్రి మీరు విన్నారు కదా, ఒకనాడు ప్రవక్తలకు దర్శనం రావడం, దేవదూతలు ప్రవక్తల దగ్గరకు రావడం, వాక్యాన్ని అందించడం, ఇవన్నీ ఎప్పటి వరకు జరిగాయంటే వాక్యం పరిపూర్ణమయ్యేంత వరకు. అందుకే వాక్యం ఇచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా, మీకే సంగతి కావాలన్నా వాక్యాన్ని చదవండి, మీకు ఏ సంగతి కావాలన్నా, ఏ విషయం కావాలన్నా 66 పుస్తకాలు మీకు ఇచ్చాను. కానీ క్రైస్తవులు అనబడిన వాళ్ళు, క్రైస్తవ బోధకులు అనబడిన వాళ్ళు బైబుల్ చేతిలో ఉండగా బైబుల్ను పక్కన పెట్టి దేవుడు మాకు దర్శనము చెప్పాడు, దేవుడు మాకు దర్శనమిస్తాడు, మేము దేవుడిని దర్శనం చూశాము, మరి బైబులు? బైబిలు ఒక ఆయన అంటున్నాడు, మాకు బైబిల్తో పని లేదండి. ఏ మాకు దేవుడు డైరెక్ట్గా చెప్తాడండి. ఆహా, అలాగా నిజమేనా అండి? ఇది దేవుడు నీకు ఏం చెప్పాలో, ప్రజల మధ్య ఏం ప్రకటించాలో ప్రతిరోజు రాత్రి నేరుగా దర్శనంలో వచ్చి చెప్పడమే నిజమైతే 66 పుస్తకాలు ఈ బైబిల్ దేనికి చెప్పండి? దేనికి చెప్పండి? దేవుడిచ్చిన మహాజ్ఞాన గ్రంథం 66 పుస్తకాలు, 1600 సంవత్సరాలు రాశారు తెలుసా? 44 మంది భక్తులు రాశారు తెలుసా? వారి కష్టం వ్యర్థమేనా? 1600 సంవత్సరాల పాటు వ్రాయబడిన ఈ వాక్యం నిష్ప్రయోజనమా? 1600 సంవత్సరాలు ఎందుకు కష్టపడ్డాడు తెలుసా? ఇది తరతరాలకు మానవ జాతికి ఇది మార్గదర్శకంగా ఉండాలన్న దేవుని ఆలోచనే 66 పుస్తకాల దేవుని వాక్యం. ముందు ధర్మశాస్త్రంలో పండితులు కండి, దేవుని వాక్యంలో జ్ఞానులు అవ్వండి, దర్శనం కోసం ఎదురు చూడొద్దా వద్దు. ఈ మాట ఎందుకన్నాడంటే, దర్శనానికి వాక్యానికి చాలా తేడా ఉందండి. ఆ తేడా అపొస్తలుడైన పేతురు గారు చెబుతున్నారు, ఒకసారి చూడండి ఆ తేడా ఏంటో. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి మీ స్థాయికి, మీ స్టాండర్డ్కు మించిన సబ్జెక్టే కానీ చెప్పడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను మీకు అర్థం చేయించడానికి. మీరు జాగ్రత్తగా మనసు పెట్టకపోతే ఈ సంగతులు మీకు తెలియవలసిన సంగతులు, ఇవి మీరు తెలుసుకోవలసిన సంగతులు.
ఏదో చర్చిలో ఫాదర్లు చర్చిలో పాస్టర్లు తెలుసుకునేవి కాదు, మీరు తెలుసుకోవలసినవి. చదవండి ఇప్పుడు 17వ వచనం. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. పేదరు అంటున్నాడు, దేవునికి యేసుక్రీస్తుకు సాక్షులు వీళ్ళు. అపోస్తలుడైన పేతురు ప్రధాన శిష్యుడు, సాక్షి, యేసుక్రీస్తు జీవితానికి సాక్షి. మేము కన్నులారా చూసి తెలుపుతున్నాం అన్నాడు. ఏం చూసావయ్యా నువ్వు అని అంటే, ఒక దర్శనం చూశానన్నాడు. ఏ దర్శనం అది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుని వలన ఘనత మహిమ ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. ఎప్పటి సందర్భం చెప్పగలరండి? ఈయన నా ప్రియకుమారుడు అనే ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చినప్పుడు, ఆ దర్శనం కలిగినప్పుడు, పేతురు నేను అక్కడే ఉన్నాను, మేము అక్కడే ఉన్నాం అంటున్నాడు. ఇది ఎప్పటి సందర్భం చెప్పగలరా? వెరీ గుడ్, బాప్తిస్మం తీసుకున్నప్పుడు అది. ఇది పేతురును యోహాను యాకోబును వెంట పెట్టుకుని ఒక పర్వతం మీదకు వెళ్ళి వారి ముందు రూపం మార్చుకుంటాడే, అప్పుడు జరిగిన సందర్భం. అంటే వాళ్ళు ఒక పగటి వేళ వాళ్ళు చూసిన ఒక దర్శనాన్ని చెబుతున్నాడు. ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చింది, ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ యేసు మహిమపరచబడ్డాడు, మేము కన్నులారా చూసాము అన్నారు. మహాదివ్య మహిమ నుండి వచ్చిన ఆ శబ్దము మేము కన్ను మేము చెవులారా విన్నాం. ఆయన మారిన, ఆయన మార్చుకున్న రూపం ఎలా మారిపోయాట? ఏ చాకలియు అంత తెలుపు చేయలేడు, అంత చలువు చేయలేడు. ఆ దర్శనం కన్నులారా చూశాడు. చూసిన పేతురు ఏమంటున్నాడో క్రిందకి చదవండి, 19వ వచనంలో. మరియు ఎంతకంటే, ఎంతకంటే, ఎంతకంటే అంటే దేన్ని ఉద్దేశించి మాట్లాడాడు అన్నమాట? ఆయనకు కలిగిన దర్శనము కంటే, ఎంతకంటే అనగా పైన చెప్పబడిన దర్శనం కంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. జాగ్రత్తగా జాగ్రత్తగా వినాలి. వాక్యం చదివితే ఎవ్వరికి అర్థం కాదు, ఆగి ఆలోచిస్తే తప్ప. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అన్నాడు. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం? దర్శనము కంటే స్థిరమైనది వాక్యము. ఏది స్థిరమైనది అన్నాడండి? దర్శనము కంటే స్థిరమైనది వాక్యం. వాక్యము స్థిరమైనది అన్నాడంటే దర్శనము స్థిరమైనదా చెప్పండి? వాక్యం స్థిరమైనది అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? దర్శనం స్థిరమైనది కాదు, వాక్యం స్థిరమైనది అన్నాడు. అక్కడ దర్శనం స్థిరమైనదా కాదు? స్థిరమైనది అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ మారనిది, ఎప్పటికీ మారంది. మరి అస్థిరమైనదంటే మారిపోయేది. వాక్యం ఎప్పటికీ మారదండి. 66 పుస్తకాలలోని ఈ మాటలలో దేవుడు దేన్నైనా మార్చేశాడా? ఈ కాలానికి చెల్లవు, ఇదిగో ఈ కాలంలో మీరు ఇది మార్చండి అని దేవుడు ఏమైనా మార్పించాడు బైబిల్ని? లేదు. వాక్యం మారదు, స్థిరం అది. కానీ దర్శనం మారిపోతుందంటే అది అస్థిరం. దర్శనం మారిపోతుంది, అస్థిరమా? అవునండి. ఎలా చెప్పగలరు అంటారా? మీ అందరికీ తెలుసు అండి, హిజ్కియా. హిజ్కియా మీ అందరికీ తెలుసు. అతను రోగంతో బాధపడుతున్నాడు, మరణకరమైన రోగం అతనికి సంభవించింది. దేవుడు యెషయాను పంపించాడు, వెళ్ళు, నేనే ఆ రోగాన్ని ఇచ్చాను, హిజ్కియాను నేనే మొత్తాను, ఇదిగో అతను చావుకు సిద్ధమయ్యాడు, అతని మరణం సిద్ధపడింది, నువ్వు వెళ్ళు, అతని ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పు. యెషయా వెళ్ళు అన్నాడు. యెషయాకు దర్శనం ఇచ్చాడు, పంపించాడు. యెషయా వెళ్ళాడు, రాజా మీ ఇల్లు చక్క పెట్టుకోండి, మీ పనులు చక్క పెట్టుకోండి, ఎందుకంటే దేవుడు మీకు నిర్ణయించిన ఆయుష్కాలాన్ని దేవుడు ముగించేశాడు, మీకు మరణకాలం సమీపించింది అన్నాడు. అప్పుడు హిజ్కియా తన తలను గోడవైపు తిప్పి కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీ ముందు నేను ఎంత యథార్థంగా ఉన్నాను, నీ సంకల్పానుసారం నేను ఎలా నడుచుకున్నాను నీకు తెలుసు కదయ్యా అని ప్రార్థన చేస్తాడు కన్నీళ్లతో. అప్పుడు దేవుడు మళ్ళీ యెషయాకు దర్శనమిస్తాడు. ఆ విషయం చెప్పి అలా హాల్లోకి వెళ్ళాడండి. హాల్లోకి వెళ్ళాడంతే బెడ్రూమ్లో ఉన్న హిజ్కియాకు విషయం చెప్పాడు. బెడ్రూమ్ నుంచి బయలుదేరి హాల్ వరకు వచ్చాడు.
మళ్ళీ దేవుని వాక్కు, దేవుని దర్శనం యెషయాకు వచ్చింది. వచ్చి ఇదిగో అతని జీవితాన్ని ముగిస్తానని నేనే చెప్పాను ముందు, కానీ అతనికి మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ను నేను పొడిగిస్తున్నాను అన్నాడు. ముందిచ్చిన దర్శనంలో ఏం చెప్పాడు దేవుడు? ముందిచ్చిన దర్శనంలో ఏం చెప్పాడండి? అతనికి చావు రాసేసాను, అతని ఆయుష్కాలం ముగిసిపోయింది అన్నాడు. రెండవ దర్శనంలో మళ్ళీ వెంటనే ఏమన్నాడు? అతనికి 15 సంవత్సరాలు పొడిగించాను అన్నాడు. చూసారా, దర్శనం కాసేపట్లోనే మారింది. దర్శనం కాసేపట్లోనే మారింది. అదే వాక్యమైతే వ్రాయబడిన వాక్యం ఎప్పటికీ మారదు. అందుకే పేతురు ఏమన్నాడు? దేవుని దర్శనం అంటున్నవి నువ్వు, దర్శనము కంటే స్థిరమైనది వాక్యం. ఇప్పుడు మీరు ఆలోచించండి, స్థిరము కాని దర్శనాన్ని నమ్ముకుంటారా, స్థిరమైన వాక్యాన్ని నమ్ముకుంటారా? ఏది నమ్ముతారు చెప్పండి? స్థిరం కాని దర్శనాన్ని నమ్ముతారా, స్థిరమైన వాక్యాన్ని స్వీకరిస్తారా? ఆ రోజు యాజకులు ప్రవక్తలు కూడా ధర్మశాస్త్రం వ్రాయబడి వారి చేతులలో ఉండగా ఎందుకు ఇలా జరుగుతుందో, వాక్యంలో పరిపూర్ణ జ్ఞానం సంపాదించకుండా దేవుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నారట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రవక్త యొద్ద దర్శనం కోసం విచారణ చేస్తారు కానీ ఆ ధర్మశాస్త్రంలో జ్ఞానులు ఎందుకు కారయ్యా? మీరు ఎందుకు జ్ఞానం సంపాదించరు? 2000 సంవత్సరంలో యుగాంతం అవుతుందని దర్శనాన్ని నమ్మేవే, ఆ దర్శనం నేనిచ్చినదైతే ఖచ్చితంగా నిలబడేది. కానీ వాక్యంలో నేను వ్రాసిన సంగతులు నువ్వు చదవలేకపోయావే. వాక్యంలో ఏమున్నాయి సంగతులు? ఏం వ్రాయించాడు వాక్యంలో దేవుడు? చూడండి, దేవుడు ఏం వ్రాయించాడు వాక్యంలో, ఏమి వ్రాయించాడు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, 36వ వచనం, 44వ వచనం ఏముందో చూడండి. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం చదువుతున్నారు. అయితే ఆ దినమును గుర్చి, ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును. ఆ దినము అనగా యేసు రెండవసారి ఈ భూమి మీదకి వచ్చే దినము తండ్రి మాత్రమే, పరలోకమందున్న యెహోవా దేవుడు మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుష్యుడైనను ఏ మనిషికి తెలియదు అన్నాడు. ఒకవేళ దేవుడు తెలియజేస్తే ఫలానా మనిషికి అమెరికాలో నేను చెబుతానని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏ మనిషికి తెలియదు అన్నాడు. ఆ తర్వాత ఇకపోతే పరలోకమందలి దూతలకు కూడా తెలియదు అన్నాడు. అంటే అర్థమేంటి? మనుషులకు చెప్పడన్నమాట. తర్వాత దేవదూతలకు కూడా చెప్పడన్నమాట. ఇక ఎవరికి చెప్పడో తెలుసా? మనుషులకు చెప్పకపోవడం పెద్ద విషయం కాదు, దేవదూతలకు చెప్పకుండా ఉండడం పెద్ద విషయం కాదు, కానీ ఎవరికి కూడా చెప్పకుండా దాచేస్తాడట దేవుడు. సాక్షాత్తు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా ఎప్పుడు రెండవసారి భూమి మీదకు వెళ్ళాలో ఆ సంగతిని రహస్యంగా ఉంచాడట. యేసుక్రీస్తే నాకు తెలియదయ్యా, నేను రెండోసారి ఎప్పుడు వస్తానో ఆ డేట్ నాకు తెలియదు అన్నట్టు. అలాంటప్పుడు ఏదో దర్శనం వచ్చిందని, 2000 సంవత్సరానికి యుగాంతం అవుతుందని వీళ్ళు ఎలా చెప్పగలిగారు అంటే, దర్శనం తప్పేనా? తప్పే. ఎలా తప్పైంది? దేవుడు ఇవ్వలేదు కనుక తప్పైంది. దేవుడు ఎందుకు ఇవ్వడు? దేవుడు వాక్యాన్ని ఇవ్వడానికి మాత్రమే ఒకనాడు దర్శనమిచ్చాడు. ఆ వాక్యం నేడొచ్చింది కనుక ఇక దర్శనాలు అవసరం లేదు కనుక. ఏమండి, మరి ఈరోజు చాలామంది మేము దర్శనంలో దేవుణ్ణి చూసామండి అంటున్నారు, దాని పరిస్థితి ఏంటంటే. అంతేకాదండి, మరొక భయంకరమైన పరిస్థితి క్రైస్తవ్యంలో చోటు చేసుకుంది. అదేంటో చెప్పమంటారా? దేవుడు నీకు దర్శనంలో వస్తేనే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలనే ఒక భయంకరమైనటువంటి రూల్, ఒక కట్టడి క్రైస్తవ్యంలో ప్రవేశించింది. నిజమా? అవును. వాక్యం విన్నారు కదా మీరు, ఈ 3 దినాలు వాక్యం వింటున్నారు కదా. వాక్యం విన్న తర్వాత సత్యం అర్థమై, ఏమండి లోదర్ బాబు గారు, నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వండి అంటే ఇవ్వడట? నీకు దర్శనంలో దేవుడు రావాలయ్యా, దేవుడు నీకు దర్శనంలో రావాలి. నీ పాపాలన్నింటినీ నువ్వు అప్పుడు నీ దేవుడి ముందు ఒప్పుకోవాలి, ఆయన క్షమించాను అని అనాలి, అప్పుడు నువ్వు బాప్తిస్మానికి అర్హుడవు.
లేదా ఇదిగో మెనెమెనెటికల్ ఒఫార్షిన్ అని ఎలాగైతే గోడ మీద ఒక మానవ హస్తరూపం వచ్చి రాసిందో అలాగూ ఒక హస్తం వచ్చి ఏం చెప్పాలట, బైబుల్లో పలానా వాక్యం చదువు అని చెప్పాలట. ఒక వాక్యం చదవడం ఏంటి, బైబుల్ అంతా చదవమని దేవుడు చెప్పాడు, ఇప్పుడు చెయ్యొచ్చు ఏం చెప్పుద్దట, ఒక వాక్యం చదువు అంటదట. అలా దర్శనం వస్తేనే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలని చాలామంది రూల్స్ పెట్టేశారండి. అందుకే చాలా చర్చల్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా అండి, బాప్తిస్మం తీసుకోవాలని ఎవరైనా అనుకుంటే ఒక 15 నుంచి 20 రోజులు ఉపవాసంతో చర్చిలో అలాగే ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. దీన్ని రక్షణలో కూర్చోవడం అంటారు, లేదా అబ్జర్వేషన్లో పెట్టడం అంటారు. అబ్జర్వేషన్, నువ్వు అడగగానే బాప్తిస్మం ఇచ్చాడు ఆయన, మరేం చేయాలి, నీకు దర్శనం వచ్చిందా లేదా, ఏమండి భోజనం లేకుండా తిండి లేకుండా కూర్చొని అలాగే దేవుడు దేవుడు వస్తాడు 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 అనుకుంటే వస్తాది ఏదో రూపం కళ్ళకి. నిన్న చెప్పాను కదా, విస్తారమైన పరిపాట్ల వలన స్వప్నం పుట్టును. జ్వరం వచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం పలవరిస్తూ ఉంటాం, కలవరిస్తూ ఉంటాం. పిల్లలాగా ఉన్నవాళ్ళైతే ఎందుకలా చేస్తుంటారు, ఏవేవో పిచ్చి పిచ్చి కళలు రావడం, ఏవేవో రూపాలు కనపడడం, ఎందుకంటే జ్వరం రావడం వల్ల తిండి సరిగా తినలేము, తిండి సరిగా లేకపోవడం వల్ల మెదడుకు సరిగా రక్త ప్రసరణ వెళ్ళదు, దానివల్ల మెదడు పనితీరు బాగోదు, ఏవేవో రూపాలు కదలాడుతున్నట్టుగా కనిపిస్తాయి. ఇదంతా కూడా రోగం, ఇది శక్తి లేకపోవడం వలన. సుమారుగా 15 రోజులు సరిగా తిండి లేకపోతే ఏదో ఒక రూపం నీకు కనపడుతుంది, ఏదో ఒక రూపం. అందులో నువ్వు ఎవరు కనపడాలని బలంగా కోరుకుంటున్నావు, యేసుప్రభు, యేసుప్రభు కనపడాలని కోరుకుంటున్నప్పుడు నీ మనసులో ఏ రూపం కనపడుతుంటుంది, క్యాలెండర్ మీద ఉన్న రూపమో, లేదా గుడిలో ఉన్న ఫోటో రూపమో, లేదా ఇంట్లో తగిలించిన, అదే కదా ఆలోచిస్తున్నావు. అలా నువ్వు ఆలోచించి 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 పడుకున్నప్పుడు ఏదో ఒక రోజు యేసుప్రభు రూపం నిజంగానే కనపడుతుంది. దాన్ని మనమేమనుకుంటున్నాం, దర్శనం వచ్చింది. కొంతమంది బలవంతులు ఉంటారండి, వాళ్ళేం బలహీనులు గారు, యేసుప్రభు నిజంగా రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా యేసుప్రభు దర్శనం రాలేదని, అదిగో ఆ రక్షణలో నుంచి లేచి వెళ్ళిపోయి అసలు దేవుడు లేడు అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఏమండి 15 రోజులు 20 రోజులు ప్రార్థనలో ఉంటే దేవుడు కనపడతాడని పాస్టర్ గారు చెప్పారు, నాకు కనపడలేదు దేవుడే లేడని నాస్తికులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారండి మంగళగిరిలో, నాస్తికులుగా. ఇదేంటండి, మరికొంతమంది అయితే ఈ హింస ఎక్కడ భరిస్తాము, దర్శనం వచ్చిందని చెబితే పోలా, కనబడ్డాడంటే ఈ బాధ పోతుంది. ఏమంటే ఆలోచించండి, నిజంగా ఇవన్నీ జరుగుతాయా, దేవుడు దర్శనమిస్తాడా. కొన్ని సంగతులు మీకు చెప్పాలి, ఎందుకంటే నిజం ఓపెన్గా మాట్లాడాలి. అందరు దర్శనం వస్తుంది వస్తుంది అన్నారు కనుక ఇప్పుడు నాకు రాలేదంటే నన్ను ఎక్కడ ఘోర పాపి అనుకుంటారు అని మనం కూడా అడ్జస్ట్ అయిపోతాం. చిన్నప్పుడు ఒక స్కూల్లో మాస్టరు ఒక కథ చెప్పాడండి, ఒక దర్జీ, ఒక టైలర్, ఒక దర్జీ రాజుగారికి ఒక డ్రెస్ తీసుకెళ్ళాడట, ఇలా పట్టుకొని తీసుకెళ్తున్నాడట, ఇలా 2 చేతులు పట్టుకున్నాడు కానీ ఏమి లేదు చేతుల్లో. రాజా నేను ఒక డ్రెస్ తయారు చేశాను రాజా, చూడండి ఎంత బాగుందో, ఇది జ్ఞానం గల వాళ్ళకి కనపడుతుంది రాజా అన్నాడు. అప్పుడు రాజు ఏది డ్రెస్ అంటే జ్ఞానం లేదనుకుంటాడని, అబ్బా సూపర్ కుట్టావయ్యా, దర్జీ అంటే టైలరు, అబ్బా సూపర్ ఉంది మెరిసిపోతుంది, ఇటీ డ్రెస్ వేసుకుంటానని ఉన్న బట్టలు తీసేసి దాన్ని ఎలా వేసుకున్నాడట. ఇప్పుడు రాజు బయటికి వెళ్తున్నాడు, విషయం తెలిసిపోయింది, రాజుగారు వేసుకున్న బట్టలు జ్ఞానం గల వారికి మాత్రమే కనబడతాయి. అంతే, అందరూ చూశారు కానీ భలే ఉన్నాయి బట్టలు అంటున్నారు. ఎందుకు, రాజుగారికి బట్టలు లేవంటే వీడికి బట్టలు కనపడలేదు, కనపడలేదంటే వీడి జ్ఞానం లేనివాడు. అందరూ భలే ఉన్నాయి భలే ఉన్నాయి భలే ఉన్నాయి అంటున్నారు, బయటికి వెళ్ళిపోయాడు. అందరూ చూశారు కానీ రాజుగారి బట్టలు భలే ఉన్నాయి అన్నారు. ఒక ఆవిడ చంకలో ఉన్న ఒక పసిబిడ్డ, ఒక చిన్న బిడ్డ, రాజుగారు ఏంటి బట్టలు లేకుండా ఉన్నాడు అన్నాడు. అప్పుడు అందరూ నిజమే నిజమే, రాజుగారికి బట్టలు లేవు. ఏమండి లోకం తీరిది, మనిషి నైజం ఇది. నిజాన్ని ఒకడు చెప్పేంత వరకు అప్పటి వరకు లోకం అంతా అబద్ధాన్ని అలాగే నమ్ముతుంది. ధైర్యం చేసి ఒక నిజం చెప్పాడు అనుకోండి, ఇప్పటి వరకు క్రైస్తవ్యంలో మనుషులు చేస్తున్నవి పొరపాటు అని నిజాన్ని నిజంగా చెప్పామనుకోండి, అప్పుడు వాస్తవాన్ని స్వీకరిస్తారు. నిజమా,
నిజమేనండి. ఇప్పుడు దర్శనాల పేరుతో మనం చేస్తున్నామని ఎలా తప్పో ఒక రెండు విషయాలు మీ ముందుంచుతాను. ప్రియులారా, దేవుని దర్శనం కనుక వస్తే, దేవుని దర్శనం కనుక వస్తే అంతకు ముందు మనకు లేని ప్రత్యేకమైన కొన్ని శక్తులు మనకు ఉంటాయి తప్పనిసరిగా. ఎలాగో అని అంటారా, ఎలాగో అని అంటారా, ఒకసారి నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయము 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం మొదటి వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. దేవుడు ప్రత్యక్షం అయ్యాడు, దర్శనం కలిగింది, మరి దేవుని దర్శన ప్రకారమే నేను వెళుతున్నాను అని నేను ఇశ్రాయేలీయులకు చెబితే నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే దేవుని దర్శన ప్రకారం దేవుడు వెళ్ళమంటే వచ్చాను అని నేను చెబితే అదిగో ఇశ్రాయేలీయులు ఉన్నారు, వాళ్ళు నమ్మరు. నేనేం చెయ్యాలి అని అడిగాడండి. అప్పుడు దేవుడు చెబుతున్నాడు చూడండి, అప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి, 2వ వచనం, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. ఏంటి నీ చేతిలోనిది అని అడిగాడు. అందుకు అతడు, కర్ర, నా చేతిలో కర్ర ఉంది నాయన అన్నాడు. అప్పుడు ఆయన, దాన్ని నేలను పడేయి అన్నాడు. అలా నేల పడవేయగానే ఏం జరిగిందండి, అది పామయింది. ఒక సూచక క్రియ ఇచ్చాడండి, దేవుని దర్శనం కలిగితే దానికి ఒక ఆధారం ఉంటుంది. అంతకుముందు మోషే సూచక క్రియలు చేయలేడు, కానీ దర్శనం కలిగిన తర్వాత ఏం చేస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నాడు. దర్శనం కలిగిన తర్వాత అంతకుముందు చేయలేని సూచక క్రియలు మోషే చేయగలుగుతున్నాడు. చేతిలో తింటయ్యా కర్ర, కింద పడే, ఏమైంది, పామైంది, మళ్ళీ దాని తోకను పట్టుకు, మళ్ళీ కర్ర అయిపోయింది. నీ కుడి చేయి రొమ్ము మీద, గుండె మీద పెట్టుకో, ఈ రొమ్ములో ఉంచుకో, బయటికి తీ, కుష్టి వచ్చేసింది. మళ్ళీ దాన్ని రొమ్ము మీద పెట్టుకో, కుష్టి పోయింది. నీళ్లు తీసుకో, నేల మీద పోయి, రక్తం అయిపోయింది. ఈ సూచక క్రియలు ఇచ్చాడండి. అంటే దేవుని దర్శనం కలిగింది అనడానికి కొన్ని ఆధారాలు దేవుడిస్తాడన్నమాట. అందులో ఒకటి, అంతకుముందు నువ్వు చేయలేని సూచక క్రియలు చేయగలగాలి. దేవుడి దర్శనం వచ్చింది అంటే మరి ఈరోజు దేవుని దర్శనం వస్తుందని చెప్పుకున్నవాడు ఏమైనా సూచక క్రియలు చేయగలరా అది అడగాలి మనం. అవునయ్యా, దేవుని దర్శనం వచ్చిందని నువ్వు అంటున్నావు. నువ్వు వచ్చింది అన్నప్పుడు మేము ఎలాగ నమ్మాలి, ఎలాగయ్యా నమ్మాలి, ఏది సూచక్రియలు చేయి అని మనం అడగాలి. అంతకుముందు చేయలేని సూచక్రియలు దర్శనం తర్వాత మోషే చేయగలుగుతున్నాడు. ఇకపోతే ఇక రెండవది, పట్టపగలు దర్శనం వచ్చిందండి. ఎవరికి, పౌలుకి. అపోస్తలుడైన సౌలుగా ఉన్నప్పుడు, క్రైస్తవ్యాన్ని హింసించడానికి, అదిగో దమస్కు పట్టణంలో కూడా క్రైస్తవ్యాన్ని పట్టి ఈడ్చి చెరసాలకు వేసి చంపడానికి ఆధారాలు, అధికార పత్రాలు తీసుకొని గుర్రాల మీద తన వారిని వెంట పెట్టుకొని బయలుదేరాడండి. మిట్ట మధ్యాహ్న వేళ గొప్ప వెలుగు అన్నాడు. ఏమండి, పగటి వేళ ఏ లాంతరైనా ఏ లైట్ అయినా కనిపిస్తుందా, దాని వెలుగు కనిపిస్తుందా? ఎందుకంటే సూర్యుడిని డామినేట్ చేసి వెలిగేది ఉండదు. ఇదిగో మీరు కూర్చున్నారు ఈ హాలోజన్ ల్యాంప్స్, ఈ ల్యాంప్స్ పట్టపగలు వెలిగించి చూడండి, అసలు వాటి వెలుగు కనిపిస్తుందా? కనిపించదు. సూర్యుని వెలుగును డామినేట్ చేయాలంటే ఏ వెలుగు కావాలి? అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువైన వెలుగు కావాలి. అంత గొప్ప ప్రకాశం అనేది ఆకాశంలో ఆ రోజు ప్రత్యక్షమైంది. చూస్తారా, అపోస్తుల కార్యాలు మీకు రిఫరెన్స్ చూపిస్తే బాగుంటుంది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 3వ వచనం నుంచి, అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా
నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడమని అతను అడుగగా, ఆయన నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళు, నీవు అక్కడ ఏమి చేయవలను అది నీకు తెలబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషుల స్వరము వినిరు గాని ఎవన్ని చూడక మౌనులై నిలబడ్డారు. అతనితో ఉన్నవారు ఆ స్వరం వినిరి. అంటే పౌలుకు కలిగిన దర్శనానికి సాక్షులు ఉన్నారు ఇక్కడ. ఎవరు? అతనితో ప్రయాణం చేసిన వారు సాక్షులు. ఈరోజు దర్శనం వచ్చిందని చెప్పుకునే వాళ్ళు ఒకరిని కూడా సాక్ష్యం ఇవ్వరు. నిజమే, ఆయనకు దర్శనం వచ్చింది, పక్కన నేనున్నాను అనడానికి ఎవరైనా సాక్ష్యం ఉంటారు మన వాళ్ళకి? లేదు, వాళ్లే ఉన్నారట, రాత్రి వేళ వచ్చిందట, ఏదో చెప్పేదట దేవుడు, అయిపోయింది. పౌలుకు సాక్ష్యం ఉన్నారండి ఆయన స్నేహితులు. అంతేకాదండి, ఆయనకు దర్శనం కలిగిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఆయన రెండు కళ్ళు పోయాయి. పౌలుకు దర్శనం వచ్చిన తర్వాత జరిగింది ఏంటండి? చూడండి 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. ఎందుకు? పగటి వేళ సూర్యుని కంటే కొన్ని రెట్ల ఎక్కువైన వెలుగు ప్రకాశించటం వలన సూర్యుని చూస్తేనే కాసేపు మనకేం అర్థం కాదే, అంత గందరగోళం అవుతుంది. అలాంటిది సూర్యుని మించిన వెలుగును చూస్తే, అందుకే చూడగానే ఏమైపోయింది పరిస్థితి, అతని కన్నులు పోయాయి. ఇప్పుడు రైట్, ఇప్పుడు మన వాళ్ళు ఎలాంటి కథలు చెబుతారు ఇప్పుడు మనం విందాం. మీ ముందు పెడతాను. రాత్రి అండి, ఒక వెలుగు వచ్చిందండి, తెల్లటి వెలుగు అంటారు. ఎవరు? యేసుప్రభు వచ్చాడండి, ఆయన చెయ్యలా పెట్టాడండి, ఆ చేతిలో నుంచి ఒక వెలుగు నా మీద ప్రసరించిందండి అంటే, అది యేసుప్రభు వెలుగేనా? యేసుప్రభు వెలుగైతే సౌలుకు కళ్ళు పోయాయి. ఆయన వెలుగేంటో తెలుసా? సూర్యుణ్ణి మించిన వెలుగు. ఆ వెలుగుకి సౌలు కళ్ళు పోయాయి. మరి రాత్రి నీకు యేసుప్రభు వస్తే, అదే వెలుగు నీకు వస్తే, మరి నువ్వేంటి గొడ్ల గోపలో చూస్తున్నావు? కళ్ళు పోలేదే, అబద్ధం అనమాట. నీ కళ్ళు ఎందుకు, మరి సౌలు కళ్ళు ఎందుకు పోయాయి, నీ కళ్ళు ఎందుకు పోలేదు? దర్శనం అంటే ఏమనుకుంటున్నారండి? ఏమనుకుంటున్నారు దేవుని దర్శనం అంటే? సౌలు దేవుని ఆ దర్శనం చూసి, యేసు వెలుగును చూసినందుకు రెండు కళ్ళు పోయాయి. మరి మనకెందుకు పోలేదు? చూసింది యేసు వెలుగు కాదు. అది ఏమన్నా నిద్రపోతున్నప్పుడు ఎవడో ట్యూబ్లైట్ వేసి ఉంటాడు, అది కళ్ళ మీద పడి ఉండొచ్చు, అదే వెలుగు అనుకుంటున్నామేమో. ఆలోచించండి ప్రిల్లరా, నీకేం అవసరం ఉండి దేవుడు దర్శనం ఇవ్వాలి చెప్పు. ఒక ఆవిడ చెప్తుందండి, వాళ్ళ ఆయన గొప్ప పెద్ద ప్రసంగికుడు, వరంగల్ నుంచి వస్తారు. ఆవిడ కూడా వాక్యం చెప్తూ ఉంటుంది. యేసు వంటగదిలో ఉన్నట్టు ఈవిడ, వాళ్ళ ఆయనకి వంట చేస్తుందట. వంట చేస్తూ మర్చిపోయిందంట, ఇప్పుడు ఉప్పు వేసానా కూరలో వేయలేదా, డౌట్. ప్రభువా నువ్వే కాపాడాలి, నేను వేసానో వేయలేదు, ఒకవేళ వేస్తే మళ్ళీ వేస్తే ఏమవుతుంది? ఇప్పటికే వేసేసాను అనుకో, తెలియక మళ్ళీ వేస్తే కష్టం అవుతుంది. వేసాను కదా అని వేయకుండా వదిలేస్తే చప్పుడవుతుంది, మా ఆయన తిట్టేస్తాడు, నువ్వే నాకు దిక్కు అందట. అప్పుడు యేసుప్రభు వచ్చాడట, వచ్చి, సహోదరి నువ్వు ఉప్పు వేయలేదు, కాస్త వేయన్నాడట. అంటే యేసుప్రభు ఎలా మారిపోయాడు ఇప్పుడు వాళ్ళకి? వంట మనిషి, వంటలో సహాయం చేసేవాడు. ఏమంటే పబ్లిక్గా చెప్తున్నారండి, దేవుణ్ణి కనపరచటం అంటే ఇదా. పాటల్లో ఆకాశానికి ఎక్కుతారు, ప్రసంగాల్లో ఆయన పరువు తీస్తారు. ఏంటంటే దేవుడు అంటే ఎలా కనిపిస్తున్నాడు? నీ కూరలు ఉప్పేయడానికి ఆయన పరలోకం విడిచి భూమి మీదకి వచ్చేయాలా? నీ కూరలు ఉప్పేయడానికి బుద్ధుణ్ణి మాట్లాడతారా అండి? బుద్ధుణ్ణి మాట్లాడతారా? ఆ మమ్మల్ని బుద్ధి లేదన్నాడు అంటున్నారు, మరి ఏమంటారు దీన్ని? బుద్ధి అంటే వాక్యపు జ్ఞానం, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ధర్మశాస్త్రమందు వాక్యమందు జ్ఞానులు కారు, కానీ ధర్మశాస్త్రము లేకుండా ఆ దర్శనం కోసం ఎదురు చూస్తారా? దర్శనం స్థిరమైనది కాదు, దర్శనం స్థిరమైనది కాదు. నీకు వచ్చిన దర్శనమే, నువ్వు దర్శనం వచ్చిందని చెప్పుకుంటున్నది ఒక అబద్ధం. నువ్వేం చూసి దర్శనం అనుకుంటున్నావు? గుత్తని ఒకటి ఉందండి మనకి కాకాణి, ఇక్కడ ఎలా ఉందో, అనంతపురం డిస్టిక్ గుత్తని ఒకటి ఉంది. జిల్లా ఏడిచినంత పెద్ద పేపర్ వేయించాడండి, పబ్లిసిటీ పేపర్. అందులో ఏం రాస్తున్నారో తెలుసండి?
పాపం ఈవిడ ఒకేసు ప్రభువుని చూపించింది ఇక్కడ వంటగదిలో. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మా గుత్తిలో ఇదిగో వంట చేసే దగ్గర ఒక యేసు ప్రభు, సైకిల్ స్టాండ్ దగ్గర ఒక యేసు ప్రభు, వాకింగ్ చెప్పే దగ్గర ఒక యేసు ప్రభు, పుల్లలు నరికే దగ్గర ఒక యేసు ప్రభు, సమాధుల దగ్గర ఒక యేసు ప్రభు. చాలామంది యేసు ప్రభులు అలా తిరుగుతుంటారట ప్రజల మధ్య, వాళ్ళకి ఏం కాకుండా. నిజంగా నిజమండి, అది పేపర్ కట్టింగ్తో సహా నా దగ్గర ఉంది. యేసు ప్రభు అంట ఇన్ని ఇంతమంది యేసు ప్రభులు అది ఆ ప్రాంతం అంతా అలా కలిగి తిరుగుతూ పర్యవేక్షిస్తుంటారట. మీటింగ్ పెట్టినప్పుడు అండి వాలంటీర్స్ అన్నీ చూసుకోండి అంటాం మనం. అంతే కదండి, వచ్చిన వాళ్ళ కుర్చీలు వేయాలి, వాళ్ళు కూర్చోవడానికి సహకరించాలి, వారిని మంచి ప్లేస్ చూపించాలి, ఏదైనా అవసరమైతే తీసుకురావాలి. అందుకని చర్చిలో ఉన్నవాళ్ళు లేదంటే కళాశాలలో ఉన్న పిల్లలు వాలంటీర్స్గా మీటింగ్లో పనిచేస్తుంటారు. అన్ని ప్రాంతాల్లో వంట చేసేవాళ్ళు వంట దగ్గర ఉంటారు, సరుకులు తెచ్చేవాళ్ళు సరుకుల దగ్గర ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు ఇన్ని చోట్ల కనిపిస్తున్నాడంటే ఈ గుత్తి వాళ్ళకు వాలంటీర్ ఎవరన్నమాట? అది ఎలా మారిపోయిందో చూసారా? ఇది కూడా దర్శనమేనా? దేవుడు ఇలాగే కనిపిస్తాడా? ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడండి, ముసలాయన దర్శిలో పెడి సుందరరావు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ముసలాయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? నాకు భయంకరమైన రోగం వచ్చిందండి, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. అప్పుడు నేను యేసుప్రభు వచ్చాడండి, నేను పడుకొని ఉండగా నేను నిద్రపోతున్నానని ఆయన అనుకున్నాడు. కానీ నేను ఒక కంటితో చూస్తున్నాను, నేను నిద్రపోతున్నాను కదా అని ఆయనే వచ్చి ఆపరేషన్ చేసి వెళ్ళిపోయాడండి. నేను నిద్రపోలేదు, కంటితో చూస్తున్నాను అన్నాడు. ఆహా అంటే నువ్వు నిద్రపోయావో కంటితో చూస్తున్నావో బొత్తిగా తెలియనుడు అనమాట యేసుప్రభు. ఏం చెప్పాలండి, క్రైస్తవులు ఎలా మారిపోయారో చూడండి, దేవుణ్ణి ఎలా మార్చేశారో చూడండి. ప్రిలరా, ఇప్పుడు మీకు ఒక నిజం చెప్తాను, దేవుణ్ణి ఈ సమాజంలో ఏ మనిషి ఎందుకు చూడలేడని దేవుడు చెప్పాడో ఒక్కసారి బైబిల్లో చూడండి. దేవుని రూపం ఏంటో, ఆయన శక్తియుక్తులు ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో లేఖనాల్లో నుంచి ఇప్పుడు మీరు చూస్తారు. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 6వ వచనం నుంచి, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠ స్వరము వినిపించగా భూమి కరిగిపోతుంది అన్నాడు. జాగ్రత్తగా వినాలి, ఆయన తన కంఠ ధ్వని వినిపిస్తే ఈ భూమి ఏమవుతుంది అన్నాడు? కరిగిపోతుంది, కరిగిపోతుంది, కరిగిపోతుంది. భూమి అనగానే ఎన్నో లోహాల సమ్మేళనం, భూమి అనగానే ఎన్నో లోహాల సమ్మేళనం. ఇనుము అనేది ఒక లోహం అండి. ఇనుము మనం వాడుకునేటువంటి గొడ్డలి, సుత్తి, పార, పలుకు, ఇవన్నీ ఇనుము. దీనిని కరిగించాలి అంటే ఆ కొలిమిలో వేడెంత ఉంటుందో తెలుసండి? 1200 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నుంచి 1600 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వరకు ఉంటుంది. మనకి వేసవికాలం వచ్చిన ఉష్ణోగ్రత ఎంత? 48-50. ఇప్పుడు ఇనుము కరగడానికి ఎంత వేడి కావాలన్నాడు? అమ్మో, 50 డిగ్రీలు వస్తేనే మనం తట్టుకోలేకపోయాం. 1200 డిగ్రీల ఉష్ణోగ్రత వస్తే, 1200 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి 1600 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఆ ఫర్నేస్, ఆ కొలిమిలో ఇనుము కరిగిపోతూ ఉంటుంది ఆ వేడికి. అంటే ఇనుమును కరిగించాలంటే 1200 నుంచి 1600 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. అలాంటిది ఈ భూమిలో ఒక ఇనుము కాదండి, ఎన్నో రకాల మూలకాలు ఉన్నాయి, ఎన్నో రకాల మూలకాలు ఇందులో ఉన్నాయి. ఈ భూమిని కరిగించాలంటే 1200 డిగ్రీలు 1600 డిగ్రీలు ఉష్ణోగ్రత చాలదండి. కొన్ని లక్షల 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 రెట్లు డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. ఆయన కంఠధ్వని వినిపిస్తే, కంఠధ్వని వినిపిస్తే భూమి కరిగిపోతున్నాడు, ఒక మైనోలా కరిగిపోతుంది అంటున్నాడు. అంటే ఆయన కంఠధ్వనిలో ఏముందన్నమాట? భయంకరమైన అగ్ని ఉందండి, భయంకరమైన అగ్ని. నిజమా? నిజమంటే దేవుడంటే ఈరోజు చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియదు. అందుకని పాటలు ఏమి రాసుకున్నాం తెలుసా అండి? సమూయేల్ వంటి మృదువైన స్వరము. ఎలా పిలవట? మెల్లగా పిలవాలట, మెల్లనైన స్వరం.
చాలా మందికి దేవుడి స్వరం యొక్క కెపాసిటీ దెబ్బ తెలియదు, ఆ స్వరం దెబ్బ తెలియదు. యశుప్రభు ఏమన్నాడు, మీరే కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఆయన స్వరం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన కంఠధ్వని బయటకు వస్తే ఒక మైను అగ్నికి ఎలా కరిగిపోతుందో ఈ భూమి అలా కరిగిపోతుంది. మెల్లమైన స్వరం కాదు అది, అగ్ని జ్వాలలతో నిండిన స్వరం. 29 కీర్తన చూడండి, ఆయన స్వరం ఎంత భయంకరమైనది. కీర్తనల గ్రంథం 29:4 కీర్తనల గ్రంథం 29:4 యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలది. బలమైనది అన్నాడు, ప్రభావం కలదన్నాడు, బలమైనది అన్నాడు, ప్రభావం కలదన్నాడు. ఎంత బలమైనది, ఎంత ప్రభావం కలది? 5 యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబనోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును అని 7 ఏమన్నాడు చూడండి, యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరం అలా ఏం ప్రతిఫలింపజేస్తుందట? అగ్ని జ్వాలలు, ఆయన స్వరంలో అగ్ని జ్వాలలు ఉన్నాయా? ఏంటండి ఆయన స్వరం, ఏంటి అగ్ని జ్వాలలు అనుకుంటున్నారా? ఆయన స్వరం మనిషికి అర్థం కావడానికి ఒక చిన్న అవకాశం ఇచ్చాడండి దేవుడు, చిన్న అవకాశం. అదేంటో కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం ఏమండి, క్షమించండి, యోగు గ్రంథం చూద్దాం, బాగుంటుంది. యోగు గ్రంథం 26:14 చూద్దాం. యోగు గ్రంథం 26:14 ఇవి ఆయన కార్యంలో స్వల్పములు, ఆయన గురించి మనకు వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుస గుస మనుషులకు తనేంటో అర్థం చేయించడానికి. దేవుడు చిన్న గుసగుస శబ్దం వినిపించాడట, గుసగుస శబ్దం అంటే ఆయన స్వరం మొత్తాన్ని బయటికి తీయలేదట, అర్థం కావడానికి గుసగుస. ఏమంటే గుసగుసలు అడుగుతున్నారు అనుకోండి, స్వరం అర్థమవుతుందా మనకి? గుసగుస అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, బయటికి మాట్లాడితే కదా స్వరం ఎంత పెద్దదో ఎంత గట్టిదో తెలియడానికి. చిన్న గుసగుస శబ్దం వినిపిస్తున్నాడట దేవుడు, చిన్న గుసగుస. ఇంతకీ మనుషులకు వినిపిస్తున్న స్వరపు గుసగుస ఏంటనుకుంటున్నారా? మళ్ళీ మళ్ళీ 29 రండి, కీర్తన చూపిస్తాను, ఆ స్వరం ఏంటో చూపిస్తాను. 3 యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు గురుము వలె గర్జించుచున్నాడు. ఆ స్వరం చిన్న గుసగుస శబ్దం చేస్తే ఆయన, ఆ గుసగుస శబ్దం ఎలా వచ్చిందట? ఉరుము, అది ఉరుము వలె మన దగ్గరికి వచ్చింది. ఆయన చిన్న శబ్దము ఉరుములా మన దగ్గరికి వచ్చింది. ఆకాశంలో ఉరుము చిన్నగుందా, భయంకరంగా ఉందా? నిన్న వెంగళాయపాలెంలో ఉన్న వాళ్ళని అడగాలి, ఉరుము ఉరుము ఎలా ఉంటుందండి? పెడపెడ 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 పిడుగు దగ్గర పడిందంటే ఆ శబ్దానికి గుండెలాగిపోతాయండి. 1 కిలోమీటర్ దూరంలో పడిన ఈ శబ్దానికి చాలామంది భయపడాలి, బాధపడాలి, గాయాలు పాలవ్వాలి. ఆయన స్వరము ఉరుము వలె కాస్తంత గుసగుస శబ్దం చేస్తే అది ఉరుము వలె బయటకు వస్తుందట, ఉరుము వలె భూమికి వస్తుందట, ఉరుము వలె. ఇక ఆయన శబ్దములు, ఆయన స్వరములో అగ్నిజ్వాలలు ఉన్నాయన్నాడు, మర్చిపోవద్దు. ఆయన స్వరంలో ఏమున్నాయి? అగ్నిజ్వాలలు. ఏంటి అగ్నిజ్వాలలు? దాన్ని నువ్వు పిడుగు అంటావు, దాన్ని ఏమంటావు? ఒక్కసారి ఉరుము ఉరిమిందంటే దాని నుంచి ఏమొస్తుందో తెలుసండి? అగ్ని. ఆ అగ్ని నేలను తాకిందా, అదే పిడుగు. ఏమనుకున్నారండి ఆయన స్వరం? గుసగుస శబ్దం చేస్తేనే పిడుగులులా పడుతున్న ఈ అగ్ని వడగండ్లు, అగ్ని. యెషయా గ్రంథం 29 చూడండి, యెషయా గ్రంథం 29:6 చూడండి, ఉరుముతోను భూకంపముతోను మహాశబ్దముతోను సుడిగాలి తుఫానుతోను దహించు అగ్ని జ్వాలలతోను సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని ఉరుముతోను దహించు అగ్నిజ్వాలలు, దహించు అగ్నిజ్వాలలు. ఆయన శబ్దం చేస్తే, ఆయన స్వరం గుసగుస వినిపిస్తే
ఇదిగో భయంకరమైన అగ్నిజ్వాలలు మనుషులను కాల్చేస్తున్నాయి. అదేనండి పిడుకు, అదేనండి ఉరుము. ఉరుము వెంట వస్తున్న పిడుకు, ఆయన స్వరంలో ఉంటున్న అగ్నిజ్వాలలు అదే. ఆయన తన కంఠ ధ్వనినంతా ఈ భూమికి వినిపిస్తే భూమి కరిగిపోతుంది. ఎందుకయ్యా ఉరుము పడుతుంది, ఎందుకయ్యా పిడుగు పడుతుంది అంటే శాస్త్రవేత్త అంటాడు, మేఘాలు రెండు గుద్దుకోవడం వలనట, మేఘాలు రెండు ఢీ కొనడం వలన వాటి మధ్య కరెంటు పుట్టి ఆ కరెంట్ అట కిందకు వస్తుంది. అదే మెరుపట. ఆ మెరుపుని ఏదైనా ఎత్తైన ప్రదేశం తాకితే అది విద్యుత్ ఘాతంగా అగ్ని వస్తుందట. అంతవరకు నేర్చుకున్నాం. ఏమంటే దేవుని శక్తి చెప్పడం వీళ్ళకి ఇష్టం లేదండి. దేవుని శక్తి అంటూ చెప్పడం ఇష్టం లేదు ఎవరికి, శాస్త్రవేత్తలకి. మా పాప ఉరుంతుంటే ఏమందో తెలుసండి, దేవుడు ఉరుతున్నాడు డాడీ భయంగా ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడట, మనం అప్పుడప్పుడు ఇంట్లో ఉరుతాం, అది మనోరం. దేవుడు కూడా చెడిపోయిన సమాజాన్ని చూసి ఉరిమాడు, అందుకే పోతున్నారు. డాడీ దేవుడు ఉరుతున్నాడు డాడీ, అబ్బా పెద్దవాళ్ళే ఉన్నారు, మేఘాలు గుద్దుకుంటున్నాయి. నిన్ను కూడా గుద్దుతాడులే, మేఘాలు గుద్దుకోవడం కాదు నిజంగా అంటే పెద్దల యొద్ద లేని జ్ఞానం. దేవుడేమన్నాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట నీ స్తోత్రం ఉంచేదాను, సిద్ధింపచేసేదాను. దేవుడు ఉరుతున్నాడు, దేవుడే ఉరుతున్నాడు, మనుషుల మీద ఉరుతున్నాడు. కాకపోతే ఆయన గట్టి స్వరం గొంతంతా వినిపిస్తే ఈ భూమి ఏమైపోతుందో తెలుసు ఆయనకి. ఏమైపోతుంది, ఆయన తన కంఠధ్వని వినిపిస్తే కరిగిపోతుంది. అందుకే చిన్న గుసగుస శబ్దం, అదే భయంకరమైన పిడుగు, అదే భయంకరమైన ఉరుము. ఇక్కడికి వస్తేనే అంత శబ్దం, మరి ఆకాశంలో అక్కడ పుట్టినప్పుడు ఎంత శబ్దం ఆలోచించండి. ఆయన స్వరమే ఇంత భయంకరమైతే ఆయన మాటలో నుంచి ఇన్ని అగ్నిజ్వాలలు వచ్చి మనుషులను దహించి వేయగలిగితే ఇక ఆయన రూపం ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తారా. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం చూడండి, మన దేవుడు ఏం చేయున్నాడు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం, మన దేవుడు వేం చేయుచున్నాడు అనగా వస్తున్నాడు, మన దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది. దేవుడు రూపం ఏంటో ఎలా ఉంటుందో చెబుతున్నాడండి. దేవుడు అంటే మనం ఏమూహించుకున్నామంటే, దేవుడంటే ఎలా ఉంటాడో చెబుతున్నాడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ, ఆయన చుట్టూ, ఆయన చుట్టూ ప్రచండ వాయువులు, ప్రచండ వాయువులు, ప్రచండ వాయువులు. అవి ఎలా ఉంటాయనుకుంటున్నారా, 2003వ సంవత్సరంలో అండి సూర్యుని పైన తుఫాన్ వచ్చిందండి. సూర్యుని పైన తుఫానా, తుఫాన్ అంటే మనకి గాలి వాన ఇదే తెలుసు, కానీ ఇసుక తుఫాన్ ఉంటుంది తెలుసా మీకు, ఎడారుల్లో వస్తుంది ఇసుక తుఫాన్. గాలివాన్ తుఫాన్ ఒకటే కాదు, ఇసుక తుఫాన్ అనేది కూడా ఉంది. అలాగే సూర్యుని పైన కూడా తుఫాన్ ఉంటుంది. తుఫాన్ అంటే ఈ కీలలు, అగ్ని కీలలు సూర్యునిలో మంటలెగిసి పడుతుంటాయండి. తుఫాన్ వచ్చినప్పుడు ఇవి భయంకరంగా బయటికి విసిరేస్తూ ఉంటాయండి. అప్పుడప్పుడు టీవీ ఛానల్స్లో చూపిస్తుంటారు సూర్యునిపై తుఫాన్. మామూలుగా సముద్రం మీద అలలు వచ్చినప్పుడు ఉండే విధానం కాస్త మామూలుగా అలలు లేస్తుంది, అదే సముద్రంలో తుఫాన్ కేంద్రీకృతమైతే 1 మీటర్ లేచేయాల, 4 మీటర్లు 5 మీటర్లు లేచి పడుతూ ఉంటుంది. అవసరమైతే 10 మీటర్ల వరకైనా లేవచ్చు, అంత ఉధృతంగా ఉంటుంది. సూర్యుని పైన అగ్ని ఎప్పుడూ ఉంటుందండి. తుఫాన్ వచ్చినప్పుడు ఈ అగ్ని కీలలు సముద్రం మీద అలలు ఎలాగైతే ఎగిసి ఎగిసి పడుతుంటాయో ఈ సూర్యుని పైన ఉన్నటువంటి అగ్ని కీలలు కూడా ఎగిసి ఎగిసి పడుతుంటాయి. అలా సూర్యుని పైన ఉన్న ఆ అగ్ని కీలలలో 1 అగ్నికీల భూమి పైపు అలా విసిరిందంటండి. శాస్త్రవేత్తలంతా గసగసలు ఆడిపోయారు. ఎందుకు, ఆ జరిగేదంతా వాళ్లే చూస్తుంటారు, మనమేంటి, ఏం పర్లేదు, దేవుడి కోసం బ్రతకం, భక్తి ఉండదు, బైబిల్ ఉండదు, దేవుని పని చేస్తున్నావు లేదా అని ఉండదు, పాపం చేస్తున్నామనే భయం ఉండదు, హ్యాపీగా పడుకుంటాం, ఏం జరుగుతుందో తెలియదు. కానీ శాస్త్రవేత్తలు ప్రతి క్షణం సృష్టిని చూస్తుంటారు కదా. సూర్యుని నుంచి 1 అగ్నికీల భూమి వైపు విసిరిందట. నిజంగా శాస్త్రవేత్తలు గజగజలాడిపోయారండి. ఆ అగ్నికీల భూమి వైపు వస్తే భూమి మీద ఉన్న
730 కోట్ల మంది చీమల్లా మాడిపోతారంటండి. ఒక అగ్నికీల భూమిపైకి తాకితే, భూమి వైపు విసిరితే భూమి మీద ఉన్న 750 కోట్ల మంది, అప్పుడప్పుడు మనం చీమలు వచ్చాయని కాగితానికి నిప్పండి చీమలకు పెట్టేస్తే ఎలా అయిపోతుంది, అలా చీమల్లా మాడిపోతామటండి. సూర్యునిలో ఉన్న ఒక అగ్నికీల తాకితేనే నీవు అలా మాడిపోయినప్పుడు, కోట్ల సూర్యులను వెలిగించిన శక్తి దేవుడిలో ఉంది. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు, ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రం ఒక సూర్యుడైతే ఆ నక్షత్రాలన్నింటినీ వెలిగించింది దేవుడు తనలో ఉన్న అగ్నితోనే, తనలో ఉన్న అగ్నితో. ఆ దేవుడు ఎంత అగ్నిని కలిగి ఉన్నాడో మీరు ఆలోచించండి, ఆ దేవుడు ఎంత అగ్నిని కలిగి ఉన్నాడో. అందుకే సింపుల్గా మీకు అర్థం కాదని ఆయన గురించి చెబితే, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. ఒక మాట ఎంత అగ్నో ఎలా ఉంటుందో వివరణ ఇస్తే మీకు అర్థం కాదు, మనకు అర్థం కాదు చూడలేదు కనుక. అందుకే ఒక మాట చెప్పాడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువులు విసురుచున్నవి. ఇప్పుడు చెప్పండి మీ దగ్గర ఎలా కనపడ్డాడు, ఈ రూపంతో భూమి మీద అడుగు పెడితే భూమే కరిగిపోతుంది, అడుగు పెట్టవలసిన అవసరమే లేదు. ఆయన తన స్వరాన్ని వినిపిస్తేనే ఆ స్వరం నుంచి వచ్చే అగ్ని జ్వాలలు భూమిని కరిగిపోయేలా చేస్తాయి. అలాంటిది నువ్వు, దేవుడు నా దగ్గరికి వచ్చాడు మెల్లనైన స్వరంతో మాట్లాడాడు అని చెప్తావా, మెల్లనైన స్వరమా? కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి పరిస్థితి ఏంటో తెలుసు, అగ్నిగుండం. దేవుడు నిజంగా ఈ భూమి మీద ప్రత్యక్షమైతే ప్రతి మనిషి బ్రతుకు అగ్నిగుండంలో ఉన్నట్టే, అగ్నిగుండం అయిపోతుంది భూమి అంతా. ఆయన దేవుడు దహించినట్టునండి. అందుకే దేవుడి భూమి మీదకి రాడు, దేవుడి భూమి మీదకి రాడు. వస్తే ఈ భూమే తట్టుకోలేదు, ఈ భూమే తట్టుకోలేదు, నువ్వే మాత్రం తట్టుకుంటావు. అసలు నువ్వు తట్టుకోగలవా? దేవుడి రూపం అర్థం కాక యేసు ప్రభువుని నేను గొర్రెలకు మంచి కాపర్ని అన్నాడు. ఆయన అన్నాడు తడవు ఏం చేశారో తెలుసండి, ఆయన చేతిలో ఒక కర్ర, కొంకి కర్ర, మరలా మామూలు కర్ర అయితే బాగోదు అనుకున్నారు నేను, ఇలా గొడుగు కర్రలాగా వంగి ఉంటుంది కొంకి కర్ర, పెద్ద కర్ర చేతికి ఇచ్చారు. ఒక భుజం మీద గొర్రె పిల్ల, చంకలో ఒక గొర్రె పిల్ల, ఎదురు 3 గొర్రె పిల్లలు ఆయన ముఖంకి వెళ్ళి దీనంగా చూస్తూ ఉంటాయి. అంతకంటే దీనంగా ఈయన ముఖం వేశారు. యేసుప్రభు అలా ఉంటాడా, ఎవరండి చెప్పింది? పోనీ యేసుప్రభుని ఇలా వేశారు, పోనీ యెహోవా దేవుణ్ణి ఏమైనా గొప్పగా వేశారు ఆయన రూపాన్ని. సిలువులో యేసుప్రభు ఇలా వేలాడుతుంటే పైన ఒక ముసలాయన ఇలా చేతులు చాపుతుంటాడు. చూశారు మీరు ఎప్పుడైనా గడ్డ ముసలాయన వెంట్రుకలు నిలిచిపోయి గడ్డ వేశారంటే ఆయన యెహోవా దేవుడు అని, ఎందుకంటే ముసలాడు కదా. యేసుప్రభు కుర్రాడు, ఆయన కన్నా ఆయన ఎలా ఉంటాడు? ఏం ఊహలండి బాబు, మీ ఊహలకు దండం. యెహోవా దేవుడు అలా ఉంటాడా, ముసలాడా? ఏమండి, ఆయన ముందర అగ్ని మండుతున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువులు విసురుతున్నవి. ఆయన యేసుప్రభు శిలువలో చచ్చిపోయాడు, శవం దగ్గరికి వచ్చి ఎట్టంటుంది దీనికి, ఆల్రెడీ యేసుప్రభు ఆత్మ పాతాళంలో, అంతేనా, పరదేశిలో ఉంది. యేసుక్రీస్తు ఆత్మ పాతాళంలోని పరదేశిలో ఉంది. ఇప్పుడు చచ్చిపోయిన యేసుప్రభు శవం దగ్గరికి వచ్చి యెహోవా దేవుడు చేతులు ఎలా చాపుతాడా? మనిషి దేవునిది తనలాంటి రూపం అనుకున్నాడండి. దేవుడు తనలాంటి రూపమా? దేవుడిది మనలాంటి రూపమా? 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు 2 1 ముక్కు 2 చెవులు మనం చూస్తున్న ఈ ఆకారం అనుకుంటున్నారా మంది? అందుకే మాట్లాడిన ప్రతివాడు దర్శనం, దేవుణ్ణి చూశాను. ఎక్కడ చూశాను నువ్వు దేవుణ్ణి? ఎక్కడ చూసావు? సంతోష్ గారిని చూశాను అంటే నా రూపం, నా ఫోటో ముందు చూస్తేనే నన్ను తర్వాత గుర్తుపట్టగలం. నీ దర్శనంలో వచ్చిన ఆయన ఎవరు? అంతకుముందు యేసుప్రభు ఎలా ఉంటాడు తెలుసా, లేదా దేవుడు ఎలా ఉంటాడు తెలుసా? వచ్చిన ఆయన దేవుడే, నువ్వు ఎలా అనుకుంటున్నావు, ఎలా అనుకుంటున్నావు చెప్పండి. బ్రహ్మ దేవుని పిల్లలారా, నీకేం తెలుసని, నీకేం తెలుసని ఆయన దేవుడు అంటున్నావు? దేవుడు కనపడడానికి ఆకారం కలిగి రూపం కలిగిన వాడు కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూడండి, దేవుడు ఆత్మ, ఆత్మ ఆత్మ అనగా శరీరం లేని ఒక మహాశక్తి, శరీరం లేని ఒక మహాశక్తి. ఆయన నీకు దర్శనంలో కనపడ్డాడా? కరెంటును చూసావా ఎప్పుడైనా? అయస్కాంత శక్తిని చూసావా ఎప్పుడైనా?
పవన శక్తిని చూసావా ఎప్పుడైనా? శక్తులు కనపడవు, శక్తులు కనపడవు. కరెంటు నేను చూశానండి అంటున్నావు, ఏం చూసావు? కరెంటు వచ్చింది, కరెంటు వచ్చిందని ఎప్పుడు సంకలు కొడతాడు? లైట్ వెలిగితే, లైట్ కరెంటు, కరెంటు వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఈ బల్బు వెలిగి లైట్ వస్తుంది, కాంతి వస్తుంది. ఈ బల్బు వెలగడానికి లోపల కనిపించని ఒక శక్తి ఉంది, అది కనపడదు. అయస్కాంతం కనపడుతుంది, రాయి కనపడుతుంది నీకు, కానీ అది లాగే శక్తి ఉంటుంది, అది కనపడదు నీకు. మ్యాగ్నెట్ పవర్ అంటారు, అయస్కాంత శక్తి, అది కనపడదు. సౌరశక్తి, అది కనపడదు నీకు. దేవుడు ఆత్మ అనగా ఒక మహాశక్తి, కనపడడు. కనపడని ఆ దేవుడు నీకు దర్శనంలో ఏమని కనిపించాడు చెప్పండి? ఏమని కనిపించాడు? ఒక ఆవిడ అంటుంది, దేవుడు అండి నా దగ్గరికి అడుక్కునే రూపంలో వచ్చాడు మహా తల్లి. చివరికి ఆ రూపం అంటగట్టావు దేవుడికి, అడుక్కునే ఆయనలా వచ్చాడట. అప్పుడు నువ్వేం చేశావు? అప్పుడు పొమ్మన్నానండి, ఆ తర్వాత తెలిసింది ఆయన యేసు ప్రభు అని. ఆ తర్వాత విధుల్లో పరిగెత్తానని కనపడలేదండి. నీకోసం అడుక్కుంటూ వచ్చాడనమాట. చీచీ, ఏంటండి ఇది? ఏంటండి దేవుణ్ణి ఎలా చేశారు? ఏంటి దేవుణ్ణి ఎలా చేశారు? ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మహాశక్తి. ఆ శక్తి ఈ లోకంలో ఏ కన్ను చూడలేదు. నువ్వు దేవుణ్ణి చూడాలంటే ఈ జీవితంలో దేవుడి కోసం బ్రతకాలి, పరిశుద్ధుడుగా ఉండాలి. ఆ తర్వాత మరణించిన తర్వాత, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, ఈ లోకాన్ని తీసుకెళ్లిన తర్వాత పరలోకం వెళితేనే దేవుణ్ణి చూడాలి. చాలామంది తెలియక మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఉంది కదండి, ఏముంది? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూసేదారు. నీకు అంత హృదయ శుద్ధి ఉందా? గుండె మీద చేసుకొని చెప్పు. ఏమండి, హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూసేరు ఉంది కదా? నాకు హృదయ శుద్ధి ఉంది కనుక చూశారంటావా? నిజంగా గుండె మీద చేసుకొని చెప్పు, నీకు హృదయ శుద్ధి ఉందా? అయినా హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూసేదారు అన్నాడు. ఎప్పుడు? ఎప్పుడు? ఇక్కడ నువ్వు హృదయ శుద్ధి కలిగి బ్రతికితే మరణించిన తర్వాత యేసుక్రీస్తు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అవకాశం ఉందో చూసే అవకాశం. ఇప్పుడు హృదయ శుద్ధి ఉందని ఇప్పుడే కనిపిస్తాడు అనుకుంటున్నావా? లేదు, హృదయ శుద్ధి లేకుండా బ్రతికితే మరణించిన తర్వాత కూడా దేవుణ్ణి చూసే ఛాన్స్ లేదండి. పాతాళం వెళ్ళిపోతారా? ధనవంతుడు లాంటి వాళ్ళు వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతారా? ప్రిలారా, అలాంటి వారికి అప్పటికీ దేవుణ్ణి చూసే అవకాశం లేదు, కనపడ్డ యేసు ప్రభువుని చూస్తారులేండి. రెండవసారి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచిన అన్నాడు. యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు గనక అన్ని ఆత్మలు ఆయన ముందు ఉండాలి గనక అందరు యేసు ప్రభువుని చూస్తారు. దేవుడి కోసం బ్రతకలేదా, పరిశుద్ధులుగా నిర్దోషిగా ఈ భూమి మీద ఉండలేదా, పరలోకం ముందున్న దేవుణ్ణి చూసే ఛాన్స్ కూడా ఉండదు ఎవరికి? ఛాన్స్ కూడా ఉండదు. పాతాళలోకం కోట్ల 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 సంవత్సరాలు ఉన్న దేవుని రూపం చూసే అవకాశం లేదు. హృదయ శుద్ధి కలిగి ఉన్నావా? ఆ అవకాశం వస్తుంది యేసు ప్రభు వచ్చిన తర్వాత. అది దాని అర్థం. అంతే తప్ప నీ దర్శనులు దేవుణ్ణి కనిపించేస్తాడని కాదు. ఆలోచించండి. లేదండి నాకు దేవుడు వచ్చేసాడండి, దేవుడు వచ్చేసాడు, దేవుడు వచ్చేసాడని నువ్వు అంటావా? అలాగైతే దేవుడు వచ్చాడని నువ్వు చెప్పుకుంటున్నది వాక్యానుసారం కాదు, వాక్య విరుద్ధం గనుక. నీకు దర్శనంలో కనబడుతున్నది ఏంటో నీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నువ్వు దేవుణ్ణి నమ్మవు కదా, వాక్యాన్ని నమ్మవు కదా, చెప్పింది నమ్మవు కదా, అందుకని నువ్వు ఎటు దేవుడి కోసం చూస్తున్నావని ఇంకొకడు గెటప్ వేసుకుంటున్నాడు చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు, మీరు ఆశ్చర్యపడకండి. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించి అన్నాడు. నువ్వు యేసు ప్రభు వాక్యం ఇస్తే దాన్ని పక్కన పెట్టి దర్శనం కోసం చూస్తున్నావు కదా, దేవుడు కోపం వస్తుందండి. వీడు వాక్యం ఇస్తే వాక్యం ముందు జ్ఞానం సంపాదించడం. 15 రోజులు ఆయన కూర్చోబెట్టాడట, వీడు కూర్చున్నట్టు రక్షణలో కూర్చోడమట. రక్షణ ఎప్పుడు వస్తుందండి? నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడుతారు. కానీ మన వాళ్ళు ఏం చెప్తారు? రక్షణలో కూర్చొని రక్షణ తీసుకున్న తర్వాత వెళ్ళి బాప్తిస్మం తీసుకోవాలి. రక్షణ బాప్తిస్మంలోనా, బాప్తిస్మానికి ముందా? మీరు చెప్పండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతారు. మరి అదేంటి 15 రోజులు 20 రోజులు అబ్జర్వేషన్లో కూర్చొని రక్షణ పొందమంటున్నాం? ఇది ఎక్కడుంది బైబిల్లో పద్ధతి? పౌలు వెళ్ళాడు అననే దగ్గరికి వెళ్ళాడు,
లెమ్ము, లేచి బాప్తిస్మం పొంది, యేసునామను బాప్తిస్మం పొంది, నీ పాపాలు కడిగేసుకో. వెంటనే నపుంసకుడు బాప్తిస్మం అడిగాడు ఫిలిప్పుని, లేదు ఒక 15 రోజులు మా ఇంటికి రా, మోకాళ్ళ మీద కూర్చో, ఉపవాస ప్రార్థన చేయి, నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయన దర్శనం ఒకటి వస్తే నీ బాప్తిస్మం ఇస్తారన్నట. నపుంసకుడు ప్రయాణంలో ఉన్నాడు, వెంటనే రథం దిగారు, నీళ్ళలో దిగారు, బాప్తిస్మం ఇచ్చారు, వెళ్ళిపోయాడు. పౌలు శీల చెరసాల్లో ఉన్నారు, చెరసాల నాయకుడు వాక్యం చెప్పారు, ఆ రాత్రి వేళ కుటుంబం అంతటికి బాప్తిస్మం ఇచ్చాడు. బైబిల్లో ఉన్నవి నిత్యం చదువుతున్నా, వాక్యం విన్న తర్వాత మారు మనసు పొంది నాకు రక్షణ కావాలి, బాప్తిస్మం అని అడిగితే నీకు దర్శనం రావాలని చెప్పి అనేక మందిని దేవుని రక్షణకు దూరం చేస్తున్నవాడు క్రైస్తవ్యంలో ఉన్నాడు సిగ్గుచాటు. బైబిల్ చూసిన తర్వాత, బైబిల్ ఉన్న తర్వాత కూడా ఒకవేళ దర్శనం రాలేదని వాళ్ళు వెళ్ళిపోతే బాప్తిస్మం ఇవ్వవు. ఒకవేళ వాళ్ళు దర్శనంలో నువ్వు రావటం లేదని, దేవుడే లేడనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ నువ్వు బాప్తిస్మం ఇవ్వకుండా అలాగే కూర్చోబెట్టావు, ఒకవేళ బాప్తిస్మం తీసుకుండా అతను చచ్చిపోతే అతని ఆత్మ పాతాళానికి వెళుతుంది. దానికి ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యులు? ఇలా ఎదురు చూస్తూ వాక్యాన్ని నమ్మని ప్రతివాడి కోసం సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని, వాడు వెలుగుదూత వేషం వేసుకుని యేసుప్రభు వెలుగులా కనపడ్డాడని, వాడు కూడా వెలుగులా వస్తాడు నీ దగ్గరికి, అదే చెప్తున్నాడు. ఇలా వచ్చే ఛాన్స్ ఉందండి, ఉంది. ఇన్ని మాటలు చెప్పినా నువ్వు నమ్మవు గనక నిన్ను మోసం చేసి చేయడానికి ఆ శక్తిని దేవుడే పంపిస్తాడట. చూడండి, దేవుడే నిన్ను మోసం, నువ్వు మోసం పోవడానికి సిద్ధపడ్డావు గనక, వాక్యాన్ని ఇష్టపడ్డావు గనక దేవుడే నిన్ను మోసానికి వదిలేస్తున్నాడు. చూడొకసారి తెసలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తెసలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అందుచేత వాక్యము, సత్యము అనగా వాక్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. దుర్నీతి అంటే దేవుని వాక్యము నీతి అయితే వాక్యాన్ని ధిక్కరించేది దుర్నీతి. వాక్యము పరిపూర్ణం కావడానికి దేవుడు అపోస్తులకు ప్రవక్తలకు దర్శనమిచ్చాడన్నది నీతి అయితే, వాళ్ళెవరికో ఇచ్చిన దర్శనం మాకు ఇస్తాడంటున్నారే, ఇది దుర్నీతి. దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడు. ఎన్ని వాక్యాలు చెప్పిన వాళ్ళు మారడం లేదు, మోసం చేసే శక్తి వెళ్ళు, వాడు దేవుడి దర్శనం, దేవుడి దర్శనం, దేవుడి దర్శనం, దేవుడి దర్శనం అంటున్నాడు. ఆ వెలుగుదూత వేషం వేసుకుని పో, అంతే ఏదో వెలుగు కనపడుతుంది. అమ్మాయ వచ్చేసాడు. ఎవరు ఎవరొచ్చారు? ఎవరొచ్చారు చెప్పండి ప్రేమ దేవుడి పిల్ల. దేవుడు రూపం ఏంటో మనిషికి తెలుసా? దేవుని శక్తి అంటే మనిషికి తెలుసా? దేవుని శక్తియుక్తులు అంటే మనిషికి తెలుసా? తెలియక మేము చూసాం, మేము చూసాం, మేము చూసాం, మేము చూసాం, 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 చూసాం అని చెప్పుకున్న వాళ్ళ మాటలు విని కనబడతాడు, కనబడతాడు, కనబడతాడు అని కొండల వెంట, పుట్టల వెంట, అడవుల వెంట చాలామంది పడుతున్నారండి. అలా పడి పడి ఒక పిచ్చోడు కనబడక, ఉన్నావా అసలు ఉన్నావా, ఉన్నా కళ్ళు మూసుకున్నావని పాడుకుంటున్నాడు. ఉన్నావా, ఉంటే కనబడవేమయ్యా, రావేమయ్యా అని అడుగుతున్నాడు. ఎన్ని మెట్లు ఎక్కినా కనపడవండి, ఎన్ని మెట్లు ఎక్కితే కనపడతాడు, కొండలు ఎక్కినా కనపడ్డు, పొట్లు ఎక్కినా కనపడ్డు, అరణ్యంలోకి వెళ్ళిన దేవుడు కనపడ్డాడు. కారణం మహాశక్తి ఆయన, ఆత్మ ఆయన, కనబడతాడని చెబుతున్న వారి మాటలు నమ్మకం. చివరిగా ఒకే ఒక వచనం చూసి ముగించేసుకున్నాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, కొరింథీయులకు రాసిన, క్షమించండి, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే వశించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడు చూడలేడు, మనుషులలో ఎవడు చూడలేదు, ఆదాము కాదు, ఏ మనిషి చూడలేదు, ఆదాము ఒక్కడే కాదు, ఏ మనిషి చూడలేదు, ఆదాము మొదలుకొని మనిషి అన్నవాడు ఎవరు ఆయన చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడడు అన్నాడు, చూడనేరడు. కారణం సమీపింపరాని తేజస్సు అయ్యాది, సూర్యుడినే సమీపించలేవు. అలాంటిది కోటాను కోట్ల సూర్యులను తన వేడితో తన వెలుగుతో వెలిగిస్తున్న దేవుణ్ణి సమీపించగలవా నువ్వు? అందుకే సమీపించరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు. ఆయన నీ సమీపానికి వచ్చి నీకు దర్శనమిస్తాడా? ఒకనాడు దర్శనాలలో ప్రవక్తలకు కనపడింది దేవుడు కాదయ్యా,
దేవదూతలు. ముందు బైబిల్ చదువుకో, ముందు బైబిల్ చదువుకో. ఆలోచించండి ప్రియులారా, ఈ నిజాలు మనకి ఎన్నాళ్ళు ఎందుకు తెలియలేదు? మనం బైబిల్ చదవలేదు. బైబిల్ చదివి పరిశోధించండి అని ఎవరు చెప్పలేదు. మేము చెప్తాం, మీరు వినండి అంతే. ఆ పద్ధతి పోవాలి క్రైస్తవులు. నీవు నేను ముందు కూర్చొని బైబిల్ ముందు పెట్టుకొని ఏది నిజమని పరిశోధించే కాలం వచ్చింది. మీరు అదృష్టవంతులండి. అన్న లోదరబాబు మీ దగ్గర ఉండడం పరిశోధన అండి. మేము చెప్పింది చచ్చినట్టు వినండి అనే పద్ధతి లేదు మా దగ్గర. బైబిల్లో ఏముంది చూద్దాం, దేవుడి గురించి బాగా నేర్చుకుందాం. పరిశోధన, రండి తరగతులకు అటెండ్ కండి, చక్కగా నేర్చుకోండి. రేపటి దినం మరిన్ని సంగతులు నేర్చుకుందాం, దేవుడు వాస్తవికంగా బైబిల్లో ఎలా ఉన్నాడు, సమాజంలో ఎలా తప్పుగా బోధిస్తున్నారు. చూసారు ఇప్పటి వరకు ఎన్ని తప్పులు బోధించారు, ఎన్ని తప్పులు కనపడ్డాయి, కానీ వాస్తవంగా బైబిల్లోకి వస్తే ఎన్ని నిజాలు బయటపడ్డాయి. అందుకే రేపటి దినం మరిన్ని సంగతులు నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు వాక్యాన్ని వింటున్నారు, వాస్తవ వాస్తవాలు ఏవో తెలుసుకుంటున్నారు, నిజాన్ని స్వీకరించాలని, అసత్యాన్ని విడిచిపెట్టాలని ఒక మంచి నిర్ణయానికి మీ పిల్లలు రాగలిగినట్లు సహాయం చేయండి. సత్యం మీ పిల్లల మధ్య ఈ సమాజంలో స్థాపించబడడానికి మహాప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మీ కుమారుడు లోదరబాబు చేపట్టిన ఈ 3 దినాల మహాసభ, అనేకులు వస్తున్నారు, వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, వింటున్నారు. కేవలం విని ఇంతటితో మరిచిపోతే ఏ ప్రయోజనం లేదని మీ పిల్లలకు తెలియచెప్పాలి. వాక్యాన్ని ప్రేమించి స్వీకరించి మీ మాట ప్రకారం ఆలోచనను, బ్రతుకును, భక్తిని అన్నింటినీ సరిచేసుకొని పరలోకం వరకు జాగ్రత్త కలిగి బ్రతకగలిగే శక్తిని దయచేయమని కోరుతూ ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనమని, ఇంతటి జ్ఞానానికి శిక్షణనిచ్చి స్ఫూర్తిగా నిలిచిన మీ కుమారుడు జయశాలి పీడి సుందరరావు గారిని జ్ఞాపకం చేసుకోనమని, మీ కుమారునికి ఉన్న సమస్యల నుంచి మీరు బయటపడవేసిన ఆయన చక్కటి పరిష్కారాన్ని చూపించగలరని 1000 కళ్ళతో ఆశిస్తూ ఎదురు చూస్తూ మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. మదవలసలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రేపటి దినం చివరి దినం కనుక అనేకులు వచ్చి మరిన్ని సంగతులు నేర్చుకున్న వెలుగుటకు మంచి వాతావరణాన్ని ఈరోజు నిన్నటి దినం ప్రసాదించినట్లు రేపటి దినం కూడా మాకు అనుగ్రహించమని కోరుతూ యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక, ఆమెన్. మీ అందరికీ వందనాలు.